హలో లిజనర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వివై థాట్స్. మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు. ఈరోజు వీడియోలోని కథ పేరు తెలివికి మందు. ఒక గ్రామంలో ఒక తెలివి తక్కువ వాడుండేవాడు. వాడి తెలివి తక్కువతనం చూసి అందరూ నవ్వేవాళ్ళు. అందరి చేత దద్దమ్మ అని పిలిపించుకోవటం వాడికి బాధగా ఉండేది. కొండ మీద ఎరుకల సాని దగ్గర తెలివికి మందు తెచ్చుకోరా దద్దమ్మ అని కొందరు వాడిని హేళన చేసేవారు. కొండ మీద ఎరుకల సాని రకరకాల మందులు ఇస్తుందని, మంత్రాలు వేస్తుందని వాడికి తెలుసు. అందుచేత వాడు వాళ్ళ అమ్మను ఈ విధంగా అన్నాడు. అమ్మ అమ్మ, కొండ మీద ఎరుకల సాని దగ్గరికి పోయి తెలివికి మందు తెచ్చుకోనా అని అడిగాడు. అలాగే తెచ్చుకోరా బాబు, అయితే ఆ ఎరుకల సాని చాలా గడుసు మనిషట. ఆ మనిషితో పిచ్చి పిచ్చిగా మాట్లాడక మర్యాదగా మాట్లాడి పని పూర్తి చేసుకురా అన్నది వాడి తల్లి. వాడు కొండ ఎక్కి ఎరుకల సాని దగ్గరికి వెళ్ళాడు. ఆమె కుండ కింద మంట వేసి కుండను కలియబెడుతున్నది. అంతా కులాసాయేనా ఎరుకల సాని అన్నాడు దద్దమ్మ. కులాసాయే అన్నది ఎరుకల సాని. దద్దమ్మ ఆకాశం కేసి చూసి వాన రావచ్చు అన్నాడు. రావచ్చు అన్నది ఎరుకల సాని. రాకపోను వచ్చు అన్నాడు దద్దమ్మ. అది నిజమే అన్నది ఎరుకల సాని. తరువాత ఇంకేమనాలో దద్దమ్మకు తట్టలేదు. కుశల ప్రశ్నలు అయిపోయాయి కనుక తెలివికి మందేమన్నా ఉంటే ఇస్తావా అని అన్నాడు వాడు. ఏ రకమైన తెలివి? రాజుల తెలివి, సైనికుల తెలివి, పండితుల తెలివి, ఇలాంటి వాటికి నా దగ్గర మందు లేదు అన్నది ఎరుకల సాని. ఏ అలాంటివేమీ కాదు, మామూలుగా అందరికీ పనికి వచ్చే తెలివికి మందిస్తే చాలు అన్నాడు వాడు. అలాగైతే నేను సహాయపడగలనేమో, కానీ ముందు నువ్వు ఒక పని చేయాలి అన్నది ఎరుకల సాని. ఏమిటి అని వాడు అడిగాడు. ప్రపంచంలో నీకు అన్నిటికన్నా ఇష్టమైనది తీసుకురా, నేను నీకు తెలివి మందు దొరికే మార్గం చెబుతాను అన్నది ఎరుకల సాని. అది నాకెలా తెలుస్తుంది అన్నాడు వాడు తెల్లబోతు. నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? నువ్వు నీకు ఎక్కువ ఇష్టమైనది తెచ్చినాక నేను నిన్నొక ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సమాధానం చెప్పు. నీ సమాధానాన్ని బట్టి నువ్వు నీకు ఇష్టమైనది తెచ్చావో లేదో నేను తెలుసుకుంటాను అన్నది ఎరుకల సాని. దద్దమ్మ ఇంటికి పోయి తన తల్లితో జరిగినదంతా చెప్పాడు. ఈ ఎరుకల సాని చెప్పినట్టే చెయ్యి నాయన, నువ్వు కూడా అందరిలాగే ఉండవచ్చు అన్నది తల్లి. నాకన్నిటికన్నా కోడి కూర చాలా ఇష్టం, అందుకని ఎరుకల సాని దగ్గరికి కోడిని తీసుకుపోతాను అన్నాడు వాడు. వాడు మర్నాడు ఎరుకల సానిని చూడబోయి నాకు అన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చాను అన్నాడు కోడిని చూపిస్తూ. అంతకన్నా ఇష్టమైనది ఏదీ లేదా నీకు? అలా అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. కాళ్ళు లేకుండా పరిగెత్తేదేది అన్నది ఎరుకల సాని. దద్దమ్మ బుర్రగోక్కున్నాడు. ఎంత ఆలోచించినా వాడికి సమాధానమే తట్టలేదు. నువ్వు సమాధానం చెప్పలేకపోయావు కనుక నువ్వు తెచ్చినది సరైన వస్తువు కాదు, ఇవాళ నీకు తెలివి మందు లేదు, వెళ్ళిపో అన్నది ఎరుకల సాని. దద్దమ్మ నిస్పృహతో ఇంటికి తిరిగి వచ్చాడు. తల్లిని చూడగానే వాడు నెత్తిన బాదుకొని, తప్పు చేశానమ్మా, నాకు ప్రపంచంలో నీకన్నా ఇష్టమైనది ఏదీ లేదు, నిన్ను తీసుకుపోవలసింది, రేపు ఎరుకల సాని దగ్గరికి నాతో నువ్వు రా అన్నాడు. మర్నాడు తల్లి కొడుకులిద్దరూ ఎరుకల సాని వద్దకు వెళ్ళారు. ఎరుకల సాని, ఇవాళ నేను నిజంగా నాకు ఇష్టమైనదే తెచ్చాను, ఇదిగో మా అమ్మ అన్నాడు వాడు. అదేదో ఇప్పుడే చూస్తాను, ఈ ప్రశ్నకు బదులు చెప్పు అన్నది. బంగారం కాకపోయినా పచ్చగా ఉండి ప్రకాశించేదేది అన్నది ఎరుకల సాని. దద్దమ్మ మళ్ళీ బుర్రగోక్కుంటూ ఎంతో ఆలోచించాడు, కానీ ఆ ప్రశ్నకు జవాబు తట్టలేదు. చూసావా, నువ్వు ఈసారి కూడా నీకెక్కువ ఇష్టమనేది తీసుకురాలేదు. నువ్వు చూడబోతే నేను అనుకున్న దానికన్నా కూడా తెలివి తక్కువ వాడిలా కనబడుతున్నావే. నీకు తెలివికి మందు నిజంగా అవసరమేనా అన్నది ఎరుకల సాని. అదే మరి అంటూ వాడు తన తల్లిని వెంటబెట్టుకొని కొండ దిగి వస్తూ ఉండగా తల్లి కొడుకులకు దారిలో ఒక పిల్ల ఎదురైంది. ఏం దద్దమ్మ, ఎందుకు మొహం అలా వేలాడేసుకొని వస్తున్నావు అని అడిగింది ఆ పిల్ల.
దద్దమ్మ ఆ పిల్లకు జరిగిందంతా చెప్పాడు. ఎంత అన్యాయం, నీకు సహాయం చేసే వాళ్ళెవరూ లేరా అని ఆ పిల్ల అడిగింది. ఎవ్వరూ లేరు అంటూ వాడు మూలిగాడు. అయితే నేను సహాయం చేస్తాను, నిన్ను పెళ్లి చేసుకొని కనిపెట్టి ఉంటాను అన్నదామె. అలా అయితే పెళ్లి చేసుకుందాం పట్టు అన్నాడు దద్దమ్మ. ఇద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. దద్దమ్మ పెళ్ళం ఇల్లు చక్కపెట్టి వంట చేసి సంసారం సాగించింది. దద్దమ్మ పరమానంద భరితుడై ఒకనాడు, పెళ్ళామ, ఈ లోకంలో నాకందరికంటే కూడా నువ్వంటేనే ఇష్టం. కొండ మీద ఎరుకల సాని దగ్గరికి పోదాం పద, తెలివికి మందిస్తుందేమో అన్నాడు తన భార్యతో. ఇద్దరూ కొండ మీదకి వెళ్ళారు. ఏ మెరుకుల సాని, ప్రపంచంలోకెల్లా నాకు ఎక్కువ ఇష్టమైన మనిషిని తెచ్చాను అన్నాడు దద్దమ్మ. సరే, కాళ్ళు లేకుండా పరిగెత్తేదేమిటి అని ఎరుకల సాని అడిగింది. భార్య తన చెవిలో రహస్యంగా చెప్పిన మీదట, నీరు అన్నాడు దద్దమ్మ. బంగారం కాకపోయినా పచ్చగా ఉండి ప్రకాశించేదేమిటి అని ఎరుకల సాని మళ్ళీ అడిగింది. భార్య రహస్యంగా చెప్పాక, సూర్యుడు అన్నాడు దద్దమ్మ. ఇకనేం తెలివికి మందు సంపాదించేశావు అన్నది ఎరుకల సాని. ఏది, ఎక్కడున్నది అని ఆత్రంగా అడిగాడు దద్దమ్మ. నీ భార్య తలకాయలో మందమతికి మందేమిటంటే తెలివైన భార్యే, నీకు అదే దొరికింది, ఇక పద అన్నది ఎరుకల సాని. భార్యాభర్తలిద్దరూ కొండ దిగి ఇంటికి వెళ్ళిపోయారు. అలా వారిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దద్దమ్మకి తెలివి తన భార్య రూపంలో వచ్చినందుకు చాలా సంతోషించాడు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి, అలాగే రాబోతున్నాయి కూడా. ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి చూసినట్లయితే మీకు ఆ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.